హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమానికి స్వాగతం. వివాహం, దాంపత్యం, వైవాహిక జీవితం, వ్యాపారం మరియు ఉద్యోగం వంటి సమస్యలకు చక్కటి పరిష్కారాలు తెలియజేయడానికి మన హిందూ ధర్మంలో ఉన్నారు శ్రీ బిల్వ మంగళమఠ ఆస్థాన సిద్ధాంతులు బ్రహ్మ శ్రీనంది భట్ల గారు. నమస్కారం గురుగారు. వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఫిబ్రవరి 13న రోజున పవిత్ర కాశీలో గురుగారి ఆధ్వర్యంలో వివాహం కాని అమ్మాయిలు అబ్బాయిల కోసం కన్యాపాశుపత హోమం, వరపాశుపత హోమంతో పాటు రుద్రహోమం మరియు మహాలింగార్చన అభిషేకం మరియు చండీ హోమము జరపబడను. దీనితో పాటు జనవరి 31వ తేదీన చంద్రగ్రహణ సందర్భంగా మేషం, సింహం, ధనస్సు, కర్కటకం రాశుల వారికి చంద్రగ్రహణ దోషం తొలగిపోవడానికి పూజలు నిర్వహిస్తారు. కావున మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు గురువుగారి వ్యక్తిగత నెంబర్లను సంప్రదించగలరు. గురుగారు కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఓకే, డేట్ మంత్ కూడా చెప్పండి. డేట్ మంత్ కూడా తెలియజేయండి. నవంబర్ 22. ఓకే, 1999. ఓకే, సమయం అండి? ఉదయం 10:30 నిమిషాలకి ఖమ్మం జిల్లా కలారండి. ఓకే, గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి బాబు. గురుగారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. ఏం తెలుసుకుందామండి? ఓకే, అంటే మరి జాతకాన్ని చెప్పండి. ఓకే, అంటే జాతకరీత్యా మీ ప్రస్తుతం ఈ 2015 నుంచి ప్రయత్నం చేస్తున్నారా వివాహాన్ని గురించి? ఇప్పుడు ప్రస్తుతం 2015 నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నాలలో 2017 ఫిబ్రవరి వరకు కూడా జాతకరీత్యా అనుకూలమైన దశ కాదు. ఆ తర్వాత రాహుమహర్ దశలో లగ్నాధిపతి యొక్క దశ. ఇట్టి లగ్నాధిపతిని మరియు వివాహ కారకుడిని జన్మలగ్నానికి పాపి అయినటువంటి గురువు యొక్క వీక్షణ ఉండడం ప్రధానంగా మీ యొక్క జాతకానికి వివాహపరమైనటువంటి, అంటే సంబంధములు వచ్చినప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనేటువంటి యొక్క ఆలోచన మీ యొక్క ఆలోచన ఉండదు. గమనించారా మీరు? హలో, మాట్లాడుతున్నాను. మీరు మాట్లాడాలి కదా నేను మాట్లాడుతున్నప్పుడు. కాబట్టి జాతకరీత్యా ఏంటంటే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి లోపము మీకు గురువు యొక్క అనుగ్రహం జాతకానికి లేకపోవడం. జన్మలగ్నానికి అట్టి గురువు పాపి అయి మరింత దోషి అయి ఉన్నాడు. కాబట్టి గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడం ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ఇక్కడ గమనించినట్లయితే అష్టమ స్థానంలో మనఃకారకుడైనటువంటి చంద్రుడు నిర్ణయ శక్తిని ఇవ్వలేకపోవడం, అది కూడా దోషం. సప్తమాధిపతికి అష్టమ స్థాన స్థితి, జరుగుతున్నటువంటి దశానాథుడి మీద వివాహానికి వ్యతిరేకమైనటువంటి షష్టమ స్థానంలో స్థితి పొందినటువంటి గ్రహం యొక్క వీక్షణ జరుగుతుండడం, 2019 వరకు కూడా ఈ యొక్క ప్రభావం ఉండడం, 2019 తర్వాత జాతకానికి సంబంధించి అష్టమాధిపతితో అష్టమాధిపతి షష్టమాధిపతి కలిసినటువంటి దోషముతో కూడుకున్నటువంటిది. కాబట్టి ఇక్కడ ఈ చట్రంలలో నడుస్తున్న కొద్దీ మీకు జాతకరీత్యా అనుకూలమైనటువంటి దశ లేకపోవడం వలన కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. కానీ ఇక్కడ దైవానుగ్రహం కనుక పొందగలిగితే జాతకరీత్యా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దోషములు తొలగిపోతాయి. అన్నిటికీ కూడా దైవానుగ్రహమే కావాలి. దైవానుగ్రహం లేకుండా ఏమీ జరగదు. గుర్తుపెట్టుకోండి, మనం గాలిలో దీపం పెట్టి రక్షించమని అంటే జాతకరీత్యా అది దీపం రక్షించబడుతుందా? మనము దానికి సరైనటువంటి చర్యలు చేయాలి. అంటే దానికి అడ్డుగా గాలి వీచకుండా కొన్ని చర్యలు చేపట్టాలి. అట్లాగే జాతకంలో ఇబ్బందులు గ్రహస్థితి అనుకూలంగా లేదని చెప్పేసి అని ఊరుకుంటే సరిపోదు కదా. దైవాన్ని నింద చేయడం కాదు కదా, మన ప్రయత్నం మనం చేయాలి. తెలివి కళ్ళ యొక్క లక్షణం ముందు చూపుతో భవిష్యత్తులో జరిగేటువంటి దాన్ని ఆలోచన చేసి దానికి అనుగుణంగా దానికి సంబంధించినటువంటి నివారణ మార్గాలు చేసుకుంటే ఆ మనిషికి ఇబ్బందులు తప్పవు. అంతేకాని ప్రస్తుతం నడుస్తున్నది కదా ఈ సమస్య తీరితే చాలు అనుకునేటువంటి స్థితి కంటే కూడా
ఆ విధమైనటువంటి ముందు చూపు మానవుడికి కావాలి. అది లేని నాడు మానవుడు ఎందుకు కొనగరాడు, ఎంత గొప్పవాడైనప్పటికీ, ఎంత గొప్ప సంపాదన పరుడైనప్పటికీ. ఇక్కడ మీ జాతక రీత్యా కూడా ముందు చూపు కావాలి. ముందు చూపు అంటే వచ్చేటువంటి దశలలో శని యొక్క అంతర్దశ, రాహు మహర్దశలు, శని యొక్క అంతర్దశ 2019 వరకు, తర్వాత షష్టమాధిపతి 2020 నుంచి 2022 జూలై వరకు ఉన్న సమయం అంతా 33 సంవత్సరాలు గడిచిపోతుంది అప్పటికి. అప్పుడు తరువాత యోగవంతం అవుతుంది. అప్పుడు కనుక అనుకుంటే ముందు చూపులేనట్టు. అనుకూలము లేకపోయినా, గ్రహాలు అనుకూలము లేకపోయినా దైవానుగ్రహంతో మార్చుకోవచ్చు. అందుకే భగవంతుడు మనకు ఈ కలియుగంలో, కలియుగమనే కాదు మానవుడి యొక్క సృష్టి జరిగినప్పుడు, బ్రహ్మ తన యొక్క రాత రాసినప్పుడు ఆ యొక్క రాతని మార్చగలిగేటువంటి శక్తి మంత్రానికి ఉంటుంది. అందుకనే యుగయుగాలుగా మంత్ర జపమే చేసుకుంటూ వచ్చారు, కానీ ఎక్కడా కూడా రాసిపెట్టినట్టుగా జరగలేదనుకోలేదు. సాధించుకోవడానికి మంత్ర సహాయం తీసుకున్నారు. మరి ఆనాడు సైన్స్ లేదు, అయినా కానీ మంత్రమే సైన్స్ అప్పుడు. కానీ ఇప్పుడు దిక్కుమాలిన మాటలు మాట్లాడుకుంటూ చర్చోపచర్చలు చేసుకుంటూ కనబడేదే గొప్పది, కనబడనటువంటిది అంతా కూడా చిన్నది అని అనుకుంటుంటారు. కాబట్టి జాతకరీత్యా అది తప్పు. భగవంతుని సృష్టి గొప్పదా కాదా అని అంటే గొప్పదనే చెప్పాలి. మనం ఫోన్ వాడుతున్నాం, 20 మెగాపిక్సెల్స్ కెమెరా అనేసరికి గొప్పగా చెప్పుకుంటున్నాం, కిలోమీటర్ దూరంలో కూడా మనం చక్కగా తీయగలుగుతున్నాం అంటాం. మరి భగవంతుడు చేసిన సృష్టి కన్నుకి ఎంత మెగాపిక్సెల్లో తెలుసా? 756 మెగాపిక్సెల్ ఉంటుంది కన్నుకి, ఒక కన్నుకి. అంటే ఎంత గొప్ప సృష్టి భగవంతుడు! 756 మెగాపిక్సెల్ కెమెరాని సృష్టించగలమా మనం ఒక కొన్ని రోజుల్లో? మరి భగవంతుని సృష్టి ఆ కన్నుకు ఉంటుంది. కాబట్టి భగవంతుని సృష్టి ఎప్పుడు గొప్పది. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం ఎంత, ఎందుకు చెబుతున్నానంటే ఇంతకీ ఈ యొక్క నియమానికి కూడా చెప్పడానికి గల కారణం ఇంతసేపు ఏంటంటే మీ జాతకంలో భవిష్యత్తు ఉండాలి. కాబట్టి దైవానుగ్రహం, ప్రతిరోజు కూడా దత్తకవచం, కాలభైరవాష్టక పారాయణం, ప్రతిరోజు శివాలయ దర్శనం చేసుకోవడం, అలాగే పెద్దల యొక్క అంగీకారంతో చక్కగా మసులుకోవడం, పెద్దల యొక్క ఆశీర్వచనం ఎప్పుడు తీసుకోవడం, ఇవన్నీ జాతకరీత్యా చేసుకోవాలి. ఇక ఉద్యోగం అంటారు, ఆ ఉద్యోగంలో ఎప్పుడు కూడా ఒడిదుడుకులు తప్పవు. కావున ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము, శంకరాచార్యుని విరచితమైనటువంటి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పారాయణం చేయండి. తప్పనిసరిగా జాతకరీత్యా ఉన్నటువంటి దోషం తొలగిపోతుంది. శుభం భూయాత్. గురుగారు మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో నమస్కారం అండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సమయం అండి? ఓకే, ఎక్కడ పుట్టారు మీ అబ్బాయి? దుర్గారితో మాట్లాడండి అమ్మా. ఆయుష్మతి భవ, శివాయ నమః. మా అబ్బాయికి వివాహానికి ఓ సంబంధాలు చూస్తున్నా కానీ అన్ని దగ్గర దాకా వచ్చి దూరం వెళ్ళిపోతున్నాయండి. బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, మెడ్రాస్ లో చేస్తున్నాడు. ఓకే, మరి జాతకాన్ని చూపించారమ్మా ఇంతకుముందు ఎక్కడైనా? చూపించామండి. చూపించారు. మరి పరిహారాలు ఏమైనా పాటించారా? చిన్న చిన్న జపాలు అయ్యి ఉంటే చేయించామండి. ఏ గ్రహానికి జపాలు చేయించారమ్మా? కుజుడికి చెప్పండి. ఒక కుజుడికే చేయించారు అంటే కుజదోషం ఉందని చెప్పారా? కుజదోషం జాతకానికి లేదు. లగ్నాత్తు నవమస్థానంలో కుజుడు స్థితి పొంది ఉన్నాడు. కాబట్టి అది నవమస్థానం కుజదోషానికి సంబంధించినటువంటిది కాదు. ఇక్కడ కుజదోషం అనేటువంటి భావనే లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే లగ్నానికి సప్తమాధిపతి కుజుడయ్యాడు, కాబట్టి కుజునికి చేసి ఉంటారు అంటే అంతే తప్ప ఎందువల్ల కుదరట్లేదు అనేటువంటిది అడగలేదా, కారణం అడగలేదా. ఉత్తగా ఏం దోషం ఉంది, ఆ దోషానికి పరిహారం తెలుసుకొని మాత్రమే వచ్చారు, కానీ ఎందువల్ల సమస్య ఉత్పన్నమైంది అనేటువంటిది మీరు చెప్పలేదా, మీరు అడగలేదా? మీరు జాతక రీత్యా మీకు తెలియజేస్తానమ్మా, ఇక్కడ మీకు వివరణ ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. జన్మ లగ్నాధిపతి ఉచ్చస్థితి పొంది ఉన్నాడు. ఉచ్చస్థితి పొంది ఉండి జాతకరీత్యా రవితో కలిసి అస్తంగత దోషం చెంది ఉన్నాడు. అందరికీ వివాహకారకుడు శుక్రుడు, అట్టి శుక్రుడు మీ అబ్బాయి జాతకానికి లగ్నాధిపతి అయ్యున్నాడు. కాబట్టి నిర్ణయ శక్తి ఉండదు, అస్తంగత దోషం చెంది ఉన్నాడు. పైగా వివాహకారకుడు షష్టమాధిపతితో షష్టమ స్థానంలో ఉన్నాడు, భృగు షట్క దోషం ఏర్పడింది. ఇక చంద్రాత్తు గమనించి ఉన్నట్లయితే చంద్రాత్తు వ్యయాధిపతి అయినటువంటి రవితో చంద్రాత్తు యోగకారకుడు లగ్నాధిపతి కలిసి ఉన్నాడు. చంద్రాత్తు కారకో భావనాశాయ, వివాహకారకుడు వివాహ స్థానంలో ఉండడం దోషం, కాబట్టి చంద్రాత్తు దోషం. ఇది రెండవ దోషం. ఇక మూడవది, వివాహ స్థానము పాపకర్తలలో పడింది. రెండు పాపగ్రహాల మధ్యన వివాహ స్థానం బంధింపబడి ఉండడం,
వివాహ ప్రయత్నాలలో ఆటంకాలకి సృష్టి. జాతకంలో కుజదోషము లేదు, కుజదోషము లేనటువంటి అమ్మాయిని చేసుకోవడం సర్వదా శ్రేయస్కరం. కాబట్టి జాతకరీత్యా ప్రస్తుతం ఈ అబ్బాయికి లగ్నంలోనే గోచార గురుడు సంచారం చేస్తూ వివాహానికి అనుకూలమైనటువంటి స్థితిని యోగాన్ని కలగజేస్తున్నాడు. కాకపోతే 2017 సంవత్సరం మే నుంచి 2020 సంవత్సరం మార్చి వరకు కూడా షష్టమాధిపతి యొక్క అంతర్దశ జరుగుతుంది. షష్టమాధిపతి బలవంతంగా ఉండి ఉన్నటువంటి స్థానము కాబట్టి జాతకరీత్యా ప్రయత్నాలలో ఆటంకాలతో ముగుస్తాయి. ఆటంకాలతో ఏదైనా కానీ ప్రయత్నం ముగుస్తుంది. అన్నిటికంటే చక్కగా జాతకరీత్యా గురుబలం ఉన్నటువంటి జాతకం, చక్కగా ప్రయత్నం చేయండి. దీనికి చేయాల్సిందల్లా కూడా ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం. ఒక తల్లిగా నేను ఒక నియమం చెప్తాను, చేసుకుంటారు కదమ్మా మీరు? చెప్పండి. మీకు ఈ తులసి చెట్టు ఆరాధన ఉందా మీ ఇంట్లో? ఎందుకు ఎందుకు వీళ్ళని అడుగుతున్నా అంటే నేను చాలా సందర్భాల్లో ఇటువంటివి ఫేస్ చేశాను. కొంతమందికి నేను పరిహారాలు చెప్పేటప్పుడు మాకు ఆరాధన లేదని అంటున్నారు. ఎందుకనంటే జాతకరీత్యా కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఆచారం ఉండదు. అయినా ఒక పని చేయండి, ప్రతిరోజు కూడా రావి చెట్టు చుట్టూ ఒక తల్లిగా మీరు 11 ప్రదక్షిణలు చేసి ఆ యొక్క రావి చెట్టు దగ్గర కూర్చొని లక్ష్మీ కవచము మరియు తులసి కవచము రోజుకి 5 సార్లు పారాయణం చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఈ విధంగా చేసి సంకల్పం చేసుకోండి, అంబాయికి వివాహం చక్కటిది కుదరాలి. ఇక జాతకరీత్యా చేయాల్సిందల్లా రవికి, శుక్రుడికి మరియు గురువుకి ఈ యొక్క 3 గ్రహాలకి జపతర్పణ హోమాదులు జరిపించాలి. అప్పుడు వివాహం కుదురుతుంది. ఎందుకనంటే వివాహకారకుడైనటువంటి శుక్రుడి మీద జన్మలగ్నానికి షష్టమాధిపతి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. కాబట్టి జాతకరీత్యా ఇప్పటివరకు సంబంధాలు చాలా వచ్చినాయని అంటున్నారు కదమ్మా మీరు. వాస్తవం చెప్పాలి అని అంటే పెద్దల అంగీకారము పొందక చాలా సంబంధాలు వెనక్కి వెళ్ళిపోయి, ఈ అబ్బాయి దాకా రాలేదు. వాస్తవమేనా? ఈ అబ్బాయి దాకా రాలేదు. పెద్దల అంగీకారం లేకపోవడం వల్లనే వెనకంటే మీరు చర్చించుకొని మీకు తగుతాయి కొన్ని తగవు అనుకొని తగవన్నవి ఎక్కువగా ఉండి మీ నుంచే వెళ్ళిపోయినాయి. కానీ అబ్బాయి దాకా చేరినవి తక్కువ. ఈ అబ్బాయి జాతకాన్ని గమనిస్తే వాస్తవమేనా? కాబట్టి ఈ విధంగా చేసుకుంటే మీ నిర్ణయానికి అనుకూలంగా ఉండేటువంటి అమ్మాయి జాతకం మీకు వస్తుంది. అప్పుడు మీరు అంగీకారం, పెద్దల అంగీకారం తెలుపుతారు. అప్పుడు అబ్బాయికి వివాహం అవుతుంది. సీక్రెట్ ఇదే. శుభం భూయాత్. ఫిబ్రవరి 13న మహాశివరాత్రి రోజున పవిత్ర కాశీలో గురువుగారి ఆధ్వర్యంలో వివాహం కాని అమ్మాయిలు అబ్బాయిల కోసం కన్యాపాశుపత హోమం, వరపాశుపత హోమంతో పాటు రుద్రహోమం, చండీ హోమము, మహాలింగార్చన అభిషేకము జరపబడను. దీనితో పాటు ఈ నెల 31వ తేదీన చంద్రగ్రహణం సందర్భంగా మేషం, సింహం, ధనస్సు, కర్కటక రాశుల్లో జన్మించిన వారికి చంద్రగ్రహణ దోష నివారణకి పూజలు జరపబడను. మీ గోత్రనామల రిజిస్ట్రేషన్ కొరకు గురువుగారి వ్యక్తిగత నెంబర్లను సంప్రదించగలరు. గురుగారు, మరి ఈ నెల 31వ తారీఖున చంద్రగ్రహణం ఏర్పడడం వల్ల కలిగే దోషాలకు మీరు ఎటువంటి పూజలు నిర్వహిస్తున్నారు, వీటి గురించి తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా గమనించాలి, అసహజంగా ఏర్పడేటువంటివి గ్రహణాలు, సహజంగా ఏర్పడేటువంటివి పౌర్ణమి, అమావాస్యలు, ప్రతిరోజు తిథివార నక్షత్రాలు, ఇవన్నీ సహజం. న్యాచురల్గా సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనేది ఎంత సత్యమో, ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క యోగ కరణాలు ఉండడం కూడా సహజం. కానీ అసహజంగా ఏర్పడేటువంటి గ్రహణాలు కాబట్టి ఇట్టి గ్రహణాలకి అతీతమైనటువంటి శక్తి ఉంటుంది. మనము పురాణాల ప్రకారం చూసుకుంటే రాహుకేతులు రవిచంద్రులని మ్రింగుతుంటే అది గ్రహణంగా మనం చూపిస్తారు. ఎందుకంటే గ్రహణం అంటే ఏం చేయాలి, ఏం ఏర్పడాలి? మరి ఇప్పట్లాగా సినిమాలు కానీ, కంప్యూటర్లు కానీ, ల్యాప్టాప్లు కానీ, మొబైల్ కానీ అప్పుడు లేవుగా. మరి అప్పుడు ఏ విధంగా చెప్పేవాళ్ళు? దీన్ని ఒక చెప్పాలి అనంటే, దీని గురించి వివరించాలి అనంటే ఒక ఊహాజనితమైనటువంటి సంకల్ప కథని గనక మనం చెబితే, దానికి కొన్ని చిత్రాలు గనక చెబితే అప్పుడు దీన్ని అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ విధంగా దాన్ని చెప్పారు. ఇప్పుడు ఏంటి, మనము కాకరకాయ తిన్నంత వరకు కాకరకాయ కాకరకాయ అని, కాకరకాయ తిన్న తర్వాత కీకరకాయ అన్నది అన్నట్టుగా మనకు ఆ రోజున ఒక ఏర్పడడానికి ఒక ఆలోచన రావడానికి మనకు చెప్పినటువంటి కథని ఈనాడు సైన్స్ అనేటువంటిది వెర్రితలలు వేస్తూ ఇదంతా ఎక్కడైనా ఉందా, ఇదంతా లోపభూయిష్టము అని గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్టుగా మనదాన్ని మన వాళ్ళే మనం ఎక్కిరించుకుంటూ ఉంటున్నాం. కానీ దీనివల్ల నష్టపోయేది ఎవరు? మనమే. మన ధర్మమే, మన ధర్మాన్ని మనమే శంకించుకుంటున్నాం.
ఇది కేవలం పెద్దవాళ్ళు ఒక అవగాహన చేయడం కోసం, అర్థం కావడం కోసం ఏర్పడినటువంటిది. వరాహమిహిరుడు కూడా చెప్పాడు, ఈ యొక్క భూకక్షలలో మార్పులు వస్తుండడం వల్ల సంవత్సరంలో కొన్ని కొన్నిసార్లు గ్రహణాలు భూమికి సూర్యుడు చంద్రుడు కనబడకుండా ఉంటాడు, భూమిలో నివసించేటువంటి ప్రాణికోటికి ఏర్పడదు. అప్పుడు ఏమవుతుంది, అడ్డుపడ్డప్పుడు సరాసరి ఆ యొక్క అంతరిక్షంలో ఉన్నటువంటి విషవాయువులు, విషకణాలు భూమి మీద ప్రసరిస్తాయి. ఎందుకంటే సూర్యుడు అడ్డుగా లేడు కదా, డైరెక్ట్గా భూమే కదా తాకేది. కాబట్టి అప్పుడు ఆ విషవాయువుల్ని పోగొట్టుకోవడం కోసం కొంత మంత్రశక్తి అనేటువంటిది ఉండాలి. కాబట్టి మంత్ర జపం చేయడం, ఇవన్నీ కూడా మనకు అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. కాబట్టే ఆ రోజున గర్భవతులు కొంతమంది మనం చెబుతూ ఉంటాం, గ్రహణాలు అనగానే చక్కగా రోడ్డు మీద కూర్చొని పిజ్జా బర్గర్లు తింటా మాకేం కాలేదు అని చెబుతుంటారు. అప్పుడేమీ కాదండి, ఇప్పుడు తలకాయ నొప్పి గోలి వస్తుందని చెప్పి గోలి నాలుక మీద ఉండగానే టపక్కున తలకాయ నొప్పి మాయమైపోతుందా? లోపలికి వెళ్ళి ఆ రసాయనిక చర్య జరిగి అప్పుడు కదా శరీరానికి నొప్పి అనేటువంటి తెలవకుండా ఉండడం ఒక కనీసం ఒక అరగంటన్నా పడుతుంది కదా. ఆ తిన్న పదార్థం మీద విషవాయువులు ప్రసరింప చేసినప్పుడు తిన్న తర్వాత లోపల రసాయనిక చర్య జరిగి దానికి ఎప్పుడో కొంతకాలానికి ఆ యొక్క చర్యల వలన ఇబ్బంది కలిగినటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే గర్భవతులని చూడకూడదు అని అంటారు. కారణం ఏంటంటే ఆ యొక్క గర్భము దాల్చినటువంటి స్త్రీ కానీ, గర్భంలో ఉన్నటువంటి శిశువు కానీ అతి సున్నితమైనటువంటి ప్రదేశంలోకి వెళ్ళిపోతారు, అతి సున్నితమైనటువంటి భావనలోకి ఉంటారు. అందుకే గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీ నవలలు కానీ సినిమాలు కానీ వింత వింత పోకడలు కలిగినటువంటి అనుభూతులు కానీ చెందకూడదు అని చెప్పి మనకు శాస్త్రం చెబుతుంది. ఆ అనుభూతులు లోక తగ్గట్టుగా జాతకరీత్యా పిల్లలు జన్మిస్తారు. గర్భవతులకి నిషేధం. కాబట్టి చక్కగా అంటే నిషేధం అంటే అక్కడ స్త్రీ యొక్క స్వాతంత్రాన్ని ఏదో కట్టి పెట్టినట్టుగా, మన వాళ్ళని కట్టి పెట్టినట్లుగా భావింపచేసి ఈనాడు మనం అనేకంగా చవాకులు వెతుక్కుంటున్నాం. కానీ ఏముంది, ఒక 2 గంటలు దైవనామస్మరణ చేసుకుంటూ చేసుకోలేరా? చక్కగా కూర్చోలేరా? జైలులో గోడల మధ్య ఆ 3 గంటలే జైలు గోడల మధ్యలో ఉండాలనే భావన ఎందుకు పెట్టుకోవడం? ఇది మన యొక్క ఆచారానికి విరుద్ధమైనటువంటి భావన. కాబట్టి గర్భవతులు చూడకూడదని చెప్పారు. చక్కగా దైవనామస్మరణ చేసుకోండి, చక్కగా ఏదన్నా సంగీతం వినండి, చక్కగా మంచి అలవాట్లని తెలుసుకునే ప్రయత్నం చేయండి ఆ 3 గంటలు చక్కగా. ఎందుకంటే మహాకాలము అని అంటారు, ఎందుకంటే ఏ గ్రహణమైనా గంట గంటన్నర ఉంటుంది, కానీ అదేంటో ఈసారి 3 గంటల పైన కాలం అనేటువంటిది ఉన్నది. కాబట్టి జాతకరీత్యా ఇటువంటి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చంద్రగ్రహణం అనేటువంటిది కర్కాటక రాశిలో ఏర్పడుతుంది. పుష్యమి నక్షత్రం ఆఖరి ఘడియలలో ప్రారంభమై ఆశ్లేష నక్షత్రానికి ప్రథమ పాదంలో అంతమవుతుంది. దీనివల్ల ఎవరికి ఇబ్బందులు? పుష్యమి నక్షత్రం ఆశ్లేష రెండు పడ్డాయి కాబట్టి పుష్యమి నక్షత్రానికి అధిదేవత పునరుసు నక్షత్రం అదితి, ప్రత్యధిదేవత ఆశ్లేష, ఇక్కడ ఆశ్లేష పడ్డది. ఆశ్లేషకి అధిదేవత పుష్యమి, ప్రత్యధిదేవత మఖ నక్షత్రం. కాబట్టి పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ సింహరాశిలో ఉన్నటువంటి పుబ్బ ఉత్తర నక్షత్రాలు, మరియు మేషరాశి అశ్విని భరణి కృత్తిక, అలాగే ధనుస్సు రాశి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ, ఈ 4 రాశుల్లో ఉన్నటువంటి నక్షత్రాలకి దోషము ఆపాదించబడుతుంది, అధిక దోషము. కాబట్టి జాతకరీత్యా ఇటువంటి ఈ 4 గ్రహాల వాళ్ళు విధిగా జాతక రీత్యా నివారణ మార్గాలు చేయించుకోవాలి, దైవ పరిహారాలు పాటించాలి, అందులో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఇక్కడే మా దగ్గర జరుగుతున్నటువంటి కార్యక్రమంలో చేసుకోవాలని ఏమేమీ లేదు. ఎక్కడైనా కానీ చుట్టుపక్కల గ్రహణం అంటేనే మొత్తం విషవాయువులు ప్రసరించకుండా దేవాలయాలు సంరక్షించకుండా అందుకనే ప్రోక్షణ చేస్తారు. కాబట్టి ఈ విధంగా మనం చర్యలు చేపట్టుకున్నట్లయితే చక్కగా జరుగుతుంది. ఆ రోజున నివారణ మార్గంగా ఏం చేయబడుతుంది? చంద్రగ్రహణానికి ఏర్పడుతుంది, రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి రాహుకి చంద్రుడికి జపాలు. ఇక పుష్యమి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం కాబట్టి 2 నక్షత్రాలకి జపాలు, పుష్యమి ఆశ్లేష. అలాగే రాహుకి అధిష్టాన దేవత ఎవరు? చండీ దేవత. కాబట్టి చండీ మూలం, చండీ పారాయణం జరిపించబడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా జరిపించబడుతుంది. అతి సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా చేయించడం జరుగుతుంది. వీరు కుదిరితే హోమం కూడా చేయవచ్చు. ఎందుకనంటే అన్నీ మనకు ఆ 3 గంటల్లో సావకాశంగా మనకు అనుకూలించాలి, సమయం అనుకూలించాలి. కాబట్టి జాతకరీత్యా ఇవన్నీ కూడా చేసుకోవాలి మానవుడు. దీని ప్రభావం వలన మనకు తెలియకుండా వచ్చేటువంటి యొక్క ఉపద్రవాల నుంచి మనం బయటపడతాం. ఇప్పుడు
ఎండాకాలం ముగిసిన తర్వాత వానాకాలం ప్రవేశిస్తుంది అని అన్నప్పుడు, వర్షాలు బాగా పడతాయని అనుకున్నప్పుడు, ముందు జాగ్రత్త తెలిసినటువంటి రైతు కర్షకుడు ఏం చేస్తాడు? చక్కగా గట్లు నిర్మించుకుంటాడు. ఎక్కువగా ఉధృతంగా వాన కానీ వరద కానీ వస్తే తన పొలాన్ని రక్షించుకోవాలి, లేదా తన గ్రామానికి సంబంధించినటువంటి కట్టుబాట్లు ఏర్పాట్లు చేసుకుంటాడు. వర్షం వచ్చిన తర్వాత చూసుకుందాంలే అనుకుంటే అది విధానము కాదు. అప్పుడు ఊరు ఊరంతా మునిగిపోతే అప్పుడు చేసినా ఏం లాభం లేదు. వర్ష ఉధృతిని మనం ఆపగలుగుతామా? కానీ ముందు జాగ్రత్త చర్య ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సమస్యల వలయంలో ఉన్నప్పుడు ప్రతి మానవుడికి కూడా ఈ సమస్య కనుక నివారించబడితే చాలు అనేటువంటి ఆలోచనతోనే ముందు జాగ్రత్తగా ఆలోచించలేకపోతారు. ఈ ముందు జాగ్రత్త లేకపోవడం వల్ల ప్రస్తుత సమస్య తీరుతున్నట్టుగా అనిపిస్తుంటుంది, కానీ భవిష్యత్తులో వచ్చేటువంటి నష్టాన్ని మాత్రం ఆలోచించుకోవడానికి మనిషికి ఆ యొక్క వివేకము పనిచేయదు. కాబట్టి వివేకవంతము జ్ఞానవంతంతో కూడుకున్నటువంటి చర్య అభివృద్ధి బాటలో ఉండాలి అనుకున్నప్పుడు ఆ మనిషి ప్రస్తుత సమస్యని, ఈ సమస్య వల్ల భవిష్యత్తులో ఏ సమస్యలు ఉత్పన్నమవుతాయి అనేటువంటి యొక్క భావనతో ఆలోచనతో చేసుకొని ఆ యొక్క విధానముగా మానవుడు గనక చర్యలు గనక చేపట్టినట్లయితే తప్పనిసరిగా చెప్పలేం సమస్యలన్నీ ఈరోజు మనకుంటుందా, ఈరోజు ఈ విధంగా ఆనందంగా ఉంటున్నాం, రేపు ఏం జరగబోతుందో. రేపు మన దగ్గర డబ్బు, ఇప్పుడు మన దగ్గర 10,000 చేతిలో పెట్టుకొని తిరుగుతుంటాం, రేపు ఆ 10,000లో 5,000 పోవచ్చు, 5,000 ఖర్చు కావచ్చు, రేపటి సంగతి మనం చెప్పగలిగామా? కాబట్టి అలా అని చెప్పి భయం గుప్పిట్లో బ్రతకమని ఏమీ శాస్త్రం చెప్పట్లేదు. ముందు నివారణ చర్యగా మనకు మనం చేసుకోమని చెప్పింది. కాబట్టి 31వ తేదీన జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భవిష్యత్తులో ఇవన్నీ కూడా గ్రహణాలు, ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యములు అని అంటారు. ఇటువంటి ప్రకృతి వైపరీత్యములు జరిగినప్పుడు భూగోళంలో మానవుల యొక్క జీవితాల మీద ప్రభావం చూపుతాయి అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్పబడుతుంది. కాబట్టి ఆ శాస్త్రానికి అనుగుణమైనటువంటి విధానముగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి చక్కగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీశైల క్షేత్రంలో చేయించాలనేటువంటి ఒక సంకల్పం. కాబట్టి ఎక్కడైనా కానీ మోక్షపురి ఎక్కడ ఉన్నాయనంటే కంచి, శ్రీశైలము, కురుక్షేత్రము, కాశీపట్టణము, ఇవన్నీ కూడా మోక్షద్వారాలు. కాబట్టి పరమేశ్వరునికి కైలాసము తర్వాత అత్యంత ఇష్టమైనటువంటి ప్రదేశం ఏదని చెప్పి అమ్మవారు అడిగితే శ్రీశైలమే చెప్పారు. కాబట్టి శ్రీశైలంలో ఏంటి, వృషభారూఢుడై పార్వతీ దంపతి సమేతముగా ఆ యొక్క శ్రీశైల క్షేత్రంలో జరుగుతున్నటువంటి దృశ్యాన్ని తిలకించి అక్కడ కొంతసేపు ఉండి తిరిగి మళ్ళీ కైలాసానికి వెళతారు. ఈ విధంగా పార్వతీ పరమేశ్వరుల యొక్క స్థితి ఉంటుందని చెప్పేసి మనకు శివపురాణంలో చెప్పబడ్డది. శ్రీశైల చరిత్రలో కూడా అదే ఉన్నది. మనకు శ్రీశైలం గురించి తక్కువగా అంచనా వేసుకుంటాం, కానీ అమోఘమైనటువంటి మణిమాణిక్యాదులు, అమోఘమైనటువంటి ఔషధి నిల్వలు కలిగినటువంటి గొప్ప పుణ్యక్షేత్రం అది. కాబట్టి దాని గురించి తెలుసుకోలేక మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంటాం, చాలా అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంటాం. శ్రీశైలం కూడా అన్నిట్లాగని అనుకుంటాం, కానీ గొప్పదైనటువంటి శ్రీశైల క్షేత్రం. ఇట్టి శ్రీశైల క్షేత్రంలో జరపబడుతున్నవి కాబట్టి జాతకరీత్యా చక్కగా చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఎవరైనా కానీ పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఘ, పుబ్బ, ఉత్తర, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, అశ్వని, భరణి, కృత్తిక ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు ఖచ్చితంగా పాల్గొని తీరాల్సిందే. అప్పుడే భవిష్యత్తులో ఏదైనా కానీ నివారణ మార్గాలు మనకు అప్పుడు అనుభవిస్తుంటాం. ఏదైనా ప్రమాదం తప్పినప్పుడు మనకు జరిగినటువంటిది మనం ఈ యొక్క చర్య చేసుకోవడం వల్ల ప్రమాదం నుంచి బయటపడ్డామనేటువంటి ఆలోచన అప్పుడు మనం తెలుసుకుంటాం. కాబట్టి విఘ్నులైన వాళ్ళు ఎవరైనా కానీ ముందు జాగ్రత్త చర్య తీసుకోవాల్సిందే, అందులో సందేహం లేదు. ఎవరు చెప్పినా, సైన్స్ చెప్పినా, నేను చెప్పినా, శాస్త్రం చెప్పినా, ఏదైనా కానీ అదే చెప్పబడుతుంది. కాబట్టి చక్కగా పాటించండి, దైవానుగ్రహాన్ని పొందండి. దైవానుగ్రహమే మానవుడికి ఈ యొక్క కలియుగంలో రక్షణ. దైవానుగ్రహం లేకుండా ఏ పని చేయలేము, ఏది సాధించలేము. అంతా కూడా ప్రాణవాయువే దైవం. ఇంత సైన్స్ మాట్లాడుతుంది, ఇంత గొప్పగా రొమ్ములు చరుచుకొని మాట్లాడుతుంది, సైన్స్ గొప్పది, మన పురాణాలు వేస్టు, మన యొక్క జాతకము వేస్టు, ఈవేళ జ్యోతిష్యం ఊహాకల్పన ఇలా అన్నీ చెబుతున్నారు. ఆకాశం అంతు కనుగొన్నారా? వాయువుని కనుగొన్నారా? మనం పీల్చే గాలి మనకు కనబడుతుందా? కంటికి కనబడుతుందా? వాసన తెలుస్తుందా? మరి ఏం సైన్స్ ఎంతవరకు అభివృద్ధి చెందినట్టు? కానీ దీనిని సైతము కూడా నిర్బంధించగలిగేటువంటి శక్తి మంత్రానికి ఉంటుంది. కాబట్టి ఆ శక్తిని మనం తక్కువ అంచనా వేస్తూ కనబడిందే మన గొప్పదనుకుంటూ భావన చేసుకుంటూ అటువంటి భావన కల్పించేటువంటి వ్యక్తులని హీరోలుగా చేస్తూ చేసేటువంటి కల్పన అజ్ఞానమైనటువంటి మనదిగా భావించుకోవాలి తప్ప శాస్త్రానికి కాదు. ఈ శాస్త్రంలో గణపతి ఎక్కడైనా కానీ మ్యాథమెటిక్స్ చెప్తారు, మ్యాథమెటిక్స్ ఎక్కడైనా ఒకటే ఉంటుంది. కానీ కొన్ని స్కూళ్ళల్లో గొప్పగా ఎందుకు 100కి 100 మార్కులు వస్తాయి? చెప్పేవాడి యొక్క లక్షణంలో ఉంటుంది. అదే మ్యాథమెటిక్స్
మిగతా స్కూళ్ళలో చెప్తారు తక్కువ మార్కులు వస్తాయి. చెప్పేవాడిలో లోపమే తప్ప శాస్త్రానిది ఎప్పుడూ లోపం కాదు. శాస్త్రం శాస్త్రమే. శాస్త్రాన్ని శంకించేటువంటి శంకించేటువంటి గొప్ప స్థితిలో మానవులు మనలాంటి మానవులం కాదు. మనకు ఆ శక్తి లేదు. మనము నిగ్రహం ఉంచుకోగలుగుతామా? ఒకరోజు భోజనం చేయకుండా గట్టిగా నిరాహారంగా ఉండగలుగుతామా? మనస్సును కేంద్రీకరించగలుగుతామా? అటువంటి నిరాహారమై మనస్సుని అదుపులో పెట్టుకొని పంచేంద్రియాలని నిగ్రహంగా చేసుకొని జీవనం చేసి మానవాళి కోసం శాస్త్రాన్ని పరిశోధించి చేసిన వాళ్ళు గొప్ప మహానుభావులు, ఋషులు. వాళ్ళు అందించినటువంటి శాస్త్రాన్ని మనము ధిక్కరించేటువంటి స్థితి ఏనాడు చేయకూడదు. మనం ధిక్కరించామంటే మన తల్లిదండ్రులను మనం దూషించినట్టే లెక్క. కాబట్టి ఆ పని ఎప్పుడు చేయకూడదు. మానవాళి శ్రేయస్సు కోసం ఏర్పరచబడినటువంటి ఆచార వ్యవహారాలు ఏవి కూడా తప్పు కాదు, తప్పే కాదు. ఏదైనా కానీ యోగమే. ఈనాడు ఒక్క విషయం చెబుతానండి, ఈనాడు మనము ఒకప్పుడు ఒక 30 ఏళ్ల కిందట సిజేరియన్ ఆపరేషన్ అయితే అమ్మ సిజేరియన్ ఆపరేషనా అని చెప్పి కళ్ళు ఇంతలా చేసి చూసేవాళ్ళు. ఇప్పుడు నార్మల్ డెలివరీ అయితే ఆ నార్మల్ డెలివరీ అయిందా అన్నట్టుగా కళ్ళు ఇంతలేసి చూస్తున్నారు. మరి పూర్వకాలంలో ఆచార వ్యవహారాలు, నియమాలు ఉన్నటువంటి భోజన పద్ధతులు, నియమాలు అన్నీ ఉన్నాయి కాబట్టి అన్ని రకాలుగా నియమాలు తీసుకున్నారు కాబట్టి ఊడుస్తూ పోయి మా అమ్మ బిడ్డను కన్నదండి అని చెప్పేవాళ్ళు ఎంతమంది లేరండి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల్లో. ఒకసారి మీ యొక్క తల్లిదండ్రులు చెప్పిన మాట గుర్తు తెచ్చుకోండి. మరి ఈనాడు ఎందుకు ఇంత శాస్త్రం అభివృద్ధి చెందింది కదా, ఎందుకు పోగానే సిజేరియన్ ఆపరేషన్ చేస్తున్నారు డాక్టర్లు? మరి శాస్త్రం గొప్పదైనప్పుడు అన్ని నార్మల్ డెలివరీస్ ఏ ఇబ్బంది లేకుండా శరీరానికి ఉండాలి కదా. మరి ఈ శాస్త్రం గొప్పది అయ్యుండి సిజేరియన్ ఆపరేషన్ చేస్తూ భవిష్యత్తులో స్త్రీలకి గర్భ సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగచేస్తూ శరీరంలో మార్పులు తెస్తూ చేసేటువంటి ఈ శస్త్రచికిత్స గొప్పదా? పాతకాలం నాటి ఆచార వ్యవహారాల్లో ఉన్నటువంటి సిస్టమ్ గొప్పదా? కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా పాతకాయ పచ్చడి, పాతక వింత కొత్తక రోత అన్నట్టుగా భావన చేసుకోకూడదు. నమ్మకండి, వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా మన ఆచారాల మీద దుష్ప్రచారం జరుగుతుంది. మన ఆచారంలో ఉన్నటువంటి విలువలను తగ్గించి విదేశీ వ్యక్తుల మీద ఆధారపడే విధంగా జీవనం సాగించేటట్టుగా ఎన్నో చర్యలు జరిగిపోయాయి. మనం తీసుకునే టీ కానీ, టీ పొడి కానీ, షుగర్ కానీ, లేకపోతే ఇంకా పంటల వ్యవహారంలో కానీ అన్నీ ఆధారపడుతున్నాం. బీటీ పట్టణాలు, బీటీ విత్తనాలు అంటున్నాం. సేంద్రియమైనటువంటి మన ఆచారం ఏమీ లేకుండా చేస్తున్నారు. కనీసం మన సంస్కృతికి ఆలవాలంగా చెప్పుకునేటువంటి యొక్క సంస్కృతిని కూడా మనం రక్షించుకోకపోతే ఎవ్వరూ కూడా మనల్ని రక్షించలేరు. కాబట్టి ఈనాడు మన శాస్త్రాన్ని వెక్కిరించేటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనల్ని తుంగలో తొక్కేయండి. వాటి గురించి పట్టించుకోకండి. గొప్పగా వచ్చారు, ఏదో భగవంతుని అవతారంగా స్వరూపంగా వర్ణించుకుంటూ కామెంట్లు పెట్టుకోవడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. మన ఆచారంలో ఉన్నటువంటి అసలైనటువంటి తత్వాన్ని బోధించే తత్వాన్ని ఆచరించండి. అంతేకాని దురాచారాన్ని పాల్గొనండి, దురాచారాన్ని పూర్తిగా నివారణ చేయండి. కాబట్టి ఏది అనాచారము, ఏది దురాచారము, ఏది సదాచారము అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. కానీ ఒక మనిషి చెప్పగానే అది దురాచారం అయిపోదు. సైన్స్ సైన్సే. వరాహమిహిరుడు కూడా ఏదో రాహు పాములాగా వచ్చి సూర్యుని మింగుతుందని ఎక్కడ చెప్పబడలేదు. ఊహాజనితంగా అర్థం చేసుకోవడానికి చెప్పినటువంటి శాస్త్రమే. కానీ వరాహమిహిరాదుల వారు కూడా సైన్స్ ఏం చెప్పిందో ఇంతకంటే ముందే మన ముత్తాతలకే ముత్తాతైనటువంటి వరాహమిహిరుడు చెప్పాడు. మన దాన్ని మనం గమనించుకోలేమా? మన దాన్ని గొప్పగా చెప్పుకోలేమా? ఎంతకాలం పరాయి వాళ్ళ యొక్క ఆలోచనల మీద ఆధారపడతారు? ఒకనాడు మీరు పల్లవ రాజ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క శిల్పకళలో చూడండి, సైకిల్ అనేటువంటిది ఆనాడే 7వ శతాబ్దంలోనే సైకిల్ అనేటువంటిది ఉన్నది. ఈనాడు సైకిల్ కనుగొన్నారని చెప్పి 1861 సంవత్సరంలో సైకిల్ కనుగొన్నామని చెప్పేసి విదేశం వాళ్ళు సైకిల్ అని చెప్తే మనం నమ్మాల్సి వస్తుంది. మరి మనం ఆ చిత్ర ఆ శిల్పాల్లో ఆ చిత్రించలేదా? సైకిల్ యొక్క చిత్రాన్ని చిత్రించలేదా? ఇవన్నీ ఎప్పుడు తెలుసుకుంటారు? ఎప్పుడు మన శాస్త్రాన్ని, మన గొప్పతనాన్ని, మన సంస్కృతిని, మన ధర్మాన్ని ఎప్పుడు నాది గొప్పదిరాని అనేటువంటిది ఎప్పుడు తెలుసుకుంటారు? కాబట్టి ఆలోచించండి. ఇది శాస్త్రము, శాస్త్రము, శాస్త్రము. చంద్రగ్రహణం అనేటువంటిది శాస్త్రం, అది ఊహాజనితం కాదు, శాస్త్రాన్ని ఆధారంగా చేసుకున్నటువంటిది. కాబట్టి ఇప్పటికీ కూడా గ్రహణాలు వచ్చినప్పుడు దర్భపుల్ల పెట్టమని అంటారే. దర్భపుల్ల పెట్టడం అని అంటే మనకు గరిక పెట్టమని అంటారు. కానీ గరిక పెట్టడంలో ఉండేటువంటి ఆచారాన్ని తెలుసుకున్నారా? అమెరికన్లే ఆశ్చర్యపోతున్నారు. దర్భలో విషవాయువులని పూర్తిగా నిర్మూలించేటువంటి శక్తి ఉంటుంది. అందుకే ప్రతి పదార్థంలో ఆ రోజున ప్రతి జాడికాయలో చక్కగా ఈ యొక్క దర్భని ఉంచేవారు. కాబట్టి దర్భ విశిష్టత మన శాస్త్రం, అన్నీ కూడా మనవే. పసుపుని కనుగొన్నది కూడా మనమే. కాబట్టి మన ఇన్ని ఆచారాలు మనం చెబుతున్నప్పుడు దీన్ని మనం ఆచరించకుండా ఉండకూడదు.
ఆచరించి తీరాల్సిందే. కాబట్టి ఎక్కడైనా కానీ దైవానుగ్రహాన్ని పొందే ప్రదేశాలు ఎక్కడ ఉన్నా అక్కడ మీ యొక్క జాతకరీత్యా ఉన్నటువంటిది చేయండి. సశాస్త్రీయముగా విధానముగా శ్రీశైల క్షేత్రంలో చక్కగా జరగబడుతుంది, అందున ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. శుభం. ఫిబ్రవరి 13న మహాశివరాత్రి రోజున పవిత్ర కాశీలో గురువుగారి ఆధ్వర్యంలో వివాహం కానీ అమ్మాయిలు అబ్బాయిల కోసం కన్యాపాశుపత హోమం, వరపాశుపత హోమంతో పాటు చండీహోమం, రుద్రహోమం, మహాలింగార్చన అభిషేకము జరపబడను. దీంతోపాటు ఈ నెల 31వ తేదీన చంద్రగ్రహణం సందర్భంగా మేషం, సింహం, ధనస్సు, కర్కటక రాశుల వారికి చంద్రగ్రహణ దోషం కోసం పూజలు నిర్వహిస్తారు. మీరు గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు గురుగారి వ్యక్తిగత నెంబర్లను సంప్రదించగలరు. గురుగారు కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప అండి, పేరు చందన. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23rd April 1996. ఓకే, టైమింగ్స్ అండి? వేకో జాన 3-2. ఓకే, ఎక్కడ జన్మించింది మీ పాప? నెల్లూరు. గురుగారితో మాట్లాడండి. ఓకే, మాట్లాడండి అమ్మా. నమస్తే గురుగారు. ఆయుష్మతి భవ శివాయ నమః. అంటే తెల్లవారితే 24 అవుతుందా 23 అవుతుందమ్మా? 23 అవుతుంది తెల్లవారితే. ఏం తెలుసుకుందామమ్మా? మా పాప గవర్నమెంట్ జాబ్ వస్తుందా అని, అంటే ప్రైవేట్ జాబ్ వచ్చినాయి రెండు, ఇంకా ప్లేస్మెంట్ ఇవ్వలేదు, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తుందండి. ఓకే, అయితే దీనికోసం ట్రై చేస్తుంది, వస్తుందా అని కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది మీరు చెప్తే అని. చూస్తున్నారమ్మా ప్రోగ్రామ్? మీరు చూస్తున్నామండి. చాలా అసలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా చెప్తారు మీరు, అందుకే నేను చేశాను మీకు. సంతోషం అమ్మా, శివానుగ్రహం అమ్మ. చెప్పండి అమ్మా, గవర్నమెంట్ జాబ్ గురించి రెండు చెప్పండి కొంచెం. గవర్నమెంట్ జాబ్కి జాతకరీత్యా యోగం అయితే ఉందమ్మా, అధియోగం ఉంటుంది. అధియోగం ఉన్నప్పుడే మానవుడికి ఏదైనా కానీ స్థిర ఉద్యోగ ప్రాప్తి, రాజ సంబంధమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందని మనకు శాస్త్రం. పంచమహాపురుష యోగాల్లో ఇది కూడా ఒకటి. కాబట్టి జాతకరీత్యా ఈ అమ్మాయికి సంబంధించి చూసినట్లయితే అధియోగం ఉండడము మరియు ప్రధానముగా రాజ ఉద్యోగ కారకుడైన గ్రహం అయినటువంటి గ్రహం ఉచ్చస్థితిలో పొంది ఉండి చాలా చక్కగా పరమోచ్చకి అతి దగ్గరగా ఉన్నాడు. గ్రహంలో కూడా ఒక భావనలో, ఏ భావనలో అయితే ఉచ్చస్థితి కానీ నీచస్థితి పొంది గ్రహం పొందుతుందో అట్టి ఉచ్చస్థితి పరమోచ్చస్థితి అని అంటారు. అంటే ఆ కొన్ని డిగ్రీలు, ఆ డిగ్రీలో కనుక గ్రహం పడ్డది అని అంటే ఖచ్చితంగా అది చాలా బలవంతమైనటువంటిది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగానికి సంపూర్ణమైనటువంటి మద్దతు, అధికారం ఉంది. అంటే బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలని ఉందా మా అమ్మాయికి? చేయండి అమ్మా, సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంకు కూడా పబ్లిక్ సెక్టారే కదమ్మా, అందులో ఒక ప్రధానమైనటువంటిది. కాబట్టి ప్రయత్నం చేయండి, ప్రొబేషనరీ ఆఫీసర్స్ ఇట్లాంటి వాటి దానికి మంచిగా అమ్మాయి జాతకరీత్యా యోగవంతం అవుతుంది. చక్కగా గురుబలం ఉన్నటువంటి జాతకం, గజకేసరి యోగం ఉంది అమ్మాయి జాతకరీత్యా. చక్కటి జాతకం అమ్మా, అందులో ఏం సందేహం లేదు. జాతకంలో కుజదోషము చాలా స్వల్పంగా ఉంది, కాబట్టి పరిహారంతో అది నివారణ అవుతుంది. అమ్మాయి జాతకానికి గమనించి ఉన్నట్లయితే ఈ అమ్మాయి జాతకరీత్యా చక్కగా మీ ఇద్దరికీ కూడా అనుకూలమైనటువంటి లక్షణాలతో ఉంటుందమ్మా. అంటే తల్లిదండ్రులకు ఇద్దరికీ కూడా అనుకూలంగా ఉండే స్వభావమే అమ్మాయిది. గమనించారా మీరు? అందుకనే నేనేం చెప్పాను, తల్లిదండ్రులకి అనుకూలమైన సంతానం అంటే మీరు జన్మించినప్పుడు మీ, అంటే 30 సంవత్సరాల కిందట మీ యొక్క ఆచారము, లక్షణం ఏ విధంగా ఉందో అటువంటి లక్షణమే ఉన్నటువంటిది అని భావార్థము. ఇక్కడ మాటల్లో, నా మాటల్లో భావార్థం నిగుణంగా కొన్ని ఉంటాయి. తల్లిదండ్రులకు ఇద్దరికీ అనుకూలమైనటువంటి, మీ ఇద్దరు కూడా ఓల్డ్ జనరేషన్కి సంబంధించి, ఒక 30 ఏళ్ల కిందటి జనరేషన్ వాళ్ళు. ఆ కాలంలో ఉండాల్సిన అమ్మాయి మీ నోటి నుంచే రాబట్టాలని చెప్పాను. ఈ కాలంలో పుట్టాల్సిన అమ్మాయి కాదు, మా కాలంలో ఉన్న లక్షణాలతో మా అమ్మాయి పుట్టింది అని అర్థం అక్కడ. కాబట్టి జాతకరీత్యా అది చెప్పబడుతుంది, మంచి లక్షణాలు కలిగినటువంటిది. మరి ఫైన్ ఆర్ట్స్లో ఏం ప్రవేశం చేయలేదా మా అమ్మాయి? హలో, కానీ ఈ అమ్మాయి జాతకాన్ని గనక గమనించి ఉన్నట్లయితే ఈ అమ్మాయి జన్మించినటువంటి ప్రదేశము కానీ చక్కగా ఏమంటారు, అన్ని రకాల హంగులు కలిగినటువంటి గృహంలో జన్మించింది అమ్మాయి. వాస్తవమేనమ్మా? అంటే ప్రతి మానవుడికి జన్మ ఉంటుంది, పురాతనమైన హాస్పిటల్ ఉంటుంది, గుడి దగ్గర పుట్టేటువంటిది, రోడ్డు మధ్యలో ఉంటుంది,
లేకపోతే వాయు మార్గంలో జన్మించే అవకాశం ఉంటుంది, ఇంకెక్కడైనా కానీ జన్మ అనేటువంటిది ఉంటుంది. కానీ అమ్మాయి జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు అన్ని రకాల హంగులు కలిగినటువంటి గృహములో సులక్షణమైన ఒక ఇంటికి వెళితే అబ్బాయి ఎంత అందంగా తీర్చిదిద్దారా ఇంటిని అన్నట్టుగా ఉంటుంది. అంటే అన్ని రకాల వసతి సౌకర్యాలు కలిగినటువంటి గృహంలో జన్మిస్తుంది ఈ అమ్మాయి, జన్మించి ఉండాలి జాతకానికి. వాస్తవమేనమ్మా, మీకు ఈ అమ్మాయి జాతకంలో కూడా ఫైన్ ఆర్ట్స్కి ప్రవేశం చేయండి. అంటే ఫైన్ ఆర్ట్స్ అంటే కేవలం సంగీతము డాన్స్ సంబంధించినటువంటిదే కాదు, లలిత కళలు అల్లికలు ఏదైనా కానీ గృహాన్ని అందంగా నిర్మించుకోవడము, చాలా చక్కగా శుభ్రమైనటువంటి వాతావరణంలో శుభ్రమైనటువంటి లక్షణాల్లో ఉండాలనేటువంటి ఆలోచనతో చక్కగా నీట్గా ఉండడం. ఇంకా వంట కానీ పెద్దవాళ్ళతో ప్రవర్తించడం అసలు ప్రతిదీ 200% అండి పాప. జాతకరీత్యా అన్నీ చక్కగా ఉన్నాయమ్మా. ఈ అమ్మాయి జాతకంలో మీరు అడిగినటువంటి వ్యక్తిగత జీవితానికి కానీ భవిష్యత్తులో ఇవన్నిటికీ కూడా సప్తమాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి, పరమోచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి చక్కగా అన్ని రకాలుగా యోగవంతమైనటువంటిది. ఏదైనా కానీ ఏంటమ్మా ఒకటి చెప్పండి అమ్మా, ఆరోగ్యం ఎట్లా ఉంటుందమ్మా అమ్మాయికి? బాగుంటుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ అమ్మాయి జాతకానికి సంబంధించి నడుస్తున్నటువంటి దశ ప్రకారం చూసుకుంటే గురు మహాదశ అంటే 2014 వరకు ఎలా ఉందమ్మా, 14 ముందు కడుపు నొప్పి ఎందుకనంటే అష్టమ స్థానము గర్భస్థానము మాంగళ్య స్థానం, ఇక్కడ రాహు ఒక్కడే దోషంగా ఉన్నాడు. ఎక్కడో ఒకడ చంద్రుడికి కూడా అక్కడ మనం చూస్తే తెల్లటి చంద్రుడు కూడా మచ్చ కనబడుతుంది. అన్ని జాతకరీత్య అన్నీ బాగున్నాయి కానీ అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు. దీనికి చక్కగా నివారణ మార్గాలు ఖచ్చితంగా చేసుకోండి, అందులో ఏం సందేహం లేదు. అమ్మాయికి ఎక్కువగా శాకాహారమే ఇష్టపడుతుంది, అందులో ఏం సందేహం లేదు. కారణం ఏంటంటే జాతకానికి చూస్తే మాంసాహార భోజన ప్రియురాలు కాదు. ఏంటమ్మా, జాతకం ఎందుకనంటే ఈ అమ్మాయి జాతకానికి నాకు జాతకాన్ని చూసినప్పుడు ఏ రకమైనటువంటి భోజనంలో ఉంటుంది అనేటువంటి అన్నీ కూడా ఒక జాతకానికి వస్తే అన్నీ తెలుసుకోవచ్చమ్మా. కాకపోతే ఎందుకు ఇంత చెప్తున్నానంటే మంచి యోగాలు ఉన్నటువంటి జాతకానికి చతుర్థాధిపతి చతుర్థ స్థానంలో ఉండడం, అధియోగంలో ఉండడం, గజకేసరి యోగం ఉండడం ఇవన్నీ ఉన్నాయి. ఉన్నదల్లా కూడా శారీరకంగా చూసుకుంటే ఐరన్ శాతం ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. మీరు ఎప్పుడైనా అమ్మాయికి జబ్బు చేసినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వేస్తారు ప్రిస్క్రిప్షన్లో, ఐరన్ డెఫిషియన్సీ అని అంటారు. కొద్దిగా పనిచేయగానే అలసిపోవడం. అన్నిటికంటే ముఖ్యంగా భవిష్యత్తులో వివాహపరమైనటువంటి వ్యవస్థలో ఉన్నప్పుడు వివాహ తదనంతరం ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం ఈ అమ్మాయి పేరు మీద చక్కగా చండీ మూలమంత్ర జపం చక్కగా 100,000 జపం చేయించండి. చండీ పారాయణం 10 పారాయణాలు చేయించండి. చండీ హోమము చేయించండి. ఇవన్నీ చక్కటి బ్రాహ్మణుల చేత, ఉపాసనాపరులైన బ్రాహ్మణుల చేత. ఎందుకనంటే అన్ని గ్రహాలు శుభస్థానాల్లో ఉండగా ఒక్క రాహుదోష ప్రభావం వల్ల ఇబ్బందులు వస్తాయి. ఇది ఇప్పటిది మీకు తెలుసుకోకపోవచ్చు కానీ అది భవిష్యత్తులో ఏర్పడేటువంటిది. వాస్తవమేనమ్మా, అమ్మాయికి ఐరన్ డెఫిషియన్సీ ఉందా? జాతకానికి ఉంది కాబట్టి నేను చెబుతున్నానమ్మా, నా నోటి నుంచి నేను చెప్పేది కాదు, ఇది అమ్మవారి వాక్ ఇది. కాబట్టి జాతకరీత్యా ఏదైనా కానీ యోగవంతురాలు ఎందుకన్నానంటే ఏ గ్రహం అయితే అష్టమ స్థానంలో ఉండి దోషాన్ని కలగచేస్తుందో అట్టి దశ చిన్నతనంలో పోగొట్టుకుంది అమ్మాయి. అంటే మళ్ళీ అంతర్దశలు ఏదైనా భవిష్యత్తులో జరిగేటువంటి అంతర్దశలు ఎప్పుడు మళ్ళీ 2027 అక్టోబర్ నుంచి 2030 మార్చి మధ్యలో కొంత ఏమైనా ఇబ్బందులు రావచ్చు ఆరోగ్యపరంగా, అంతే తప్ప ఇంకేమీ లేదు. ఇంతవరకు జాతకాన్ని పర్ఫెక్ట్గా ఉంది. ఈ అమ్మాయికి ప్రయత్నం చేయండి. ఈ అమ్మాయిని ప్రతిరోజు కూడా సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 పారాయణం చేయడం, ఒక తల్లిగా బాధ్యతగా మీరు ప్రతిరోజు తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అంతా శుభమవుతుంది. శుభం భూయాత్. గురుగారు మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో నమస్కారం అండి. హలో నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
1st December 1966. ఓకే, సమయం, డేట్ అండి? 7:10 AM జగిత్యాల అండి. డేటు చెప్పండి. డేట్ 1/12/1966 మేడం. ఓకే అండి, సమయం ఏమన్నారు? 7:10 AM. ఎక్కడ జన్మించారు మీ వారు? జగిత్యాల అండి. గురుగారితో మాట్లాడండి. నమస్కారం అండి గురుగారు. ఆయుష్మతి భవ, శివాయ నమః. చెప్పండి అమ్మా. మా వారి గురించి తెలుసుకోవడానికి కాల్ చేశానండి. ఏం తెలుసుకున్నానమ్మా? అది ఇంతకుముందు జాబ్ చేసేదండి, ప్రైవేట్ జాబ్. తర్వాత పార్ట్నర్షిప్ అట్లా పెట్టారు, అది చాలా లాస్ అయింది. ఓకే, అమ్మాయి పెళ్లి కూడా చేద్దాం అనుకుంటే ఎక్కడ దగ్గరకు వచ్చి సంబంధాలు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు అంతగా బాగా ఉండట్లేదు సార్, హెల్త్ కూడా కొంచెం బాగుండట్లేదు, తెలుసుకుందామని. అంటే 2004-2005 పార్ట్నర్షిప్ లో పెట్టి వెళ్ళారమ్మా? జాతకంలో ఈ వ్యక్తికి పార్ట్నర్షిప్ అనేటువంటిది అంతగా యోగించదు, గమనించి. ఎందుకంటే పార్ట్నర్షిప్లో ప్రవేశం 2004-2005 కనబడుతుంది ఈ అబ్బాయి జాతకరీత్యా, మీ వారి జాతకరీత్యా. కాబట్టి అప్పుడే వెళ్ళాలి. అంటే ఏదైనా కానీ ఒక ఫ్యాన్సీ స్టోర్ కానీ లేకపోతే టెక్స్టైల్ కానీ కెమికల్కి సంబంధించిన దాంట్లో కానీ ప్రవేశం చేశారా? పార్ట్నర్షిప్గా పెట్టారు జాతకరీత్యా. కాబట్టి ఈ రకమైనటువంటిది మాత్రం 2004-2005 మధ్యలో పడినటువంటిది. ఇది 2017 ఆగస్టు వరకు కూడా అంత సముఖంగా లేదు. అయితే 17 ఆగస్టు తర్వాత వీరి జాతకరీత్యా కేతు మహర్దశ ప్రారంభం అవ్వడం, అట్టి కేతువు కూడా ప్రధానంగా, అంటే ఈ కేతువు దశ వచ్చేసరికే పిత్రార్జితము కానీ స్వార్జితము కానీ పూర్తిగా తరిగిపోయిందమ్మా. 2017 ఆగస్టు, గత సంవత్సరం ఆగస్టు వరకు వచ్చేసరికి జాతకరీత్యా కేతు రాగానే సంపూర్ణం చేసి పెట్టాడు. ఇప్పుడు చేసేదల్లా కూడా మళ్ళీ అదే యొక్క ఈ గురువు పాత్ర, టీచర్గా ప్రొఫెసర్గా మళ్ళీ చేయమని చెప్పండి. 7 సంవత్సరాలు కూడా కామ్గా ఉండమని చెప్పండి. ఏది కూడా మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటిది చేయొద్దని చెప్పండి. ఎందుకనంటే ఈ 7 సంవత్సరాలు కూడా అనుకూలించినటువంటి దశ జాతకరీత్యా. ఇట్టి కేతు జాతకరీత్యా ధనాధిపతి మరియు పంచమాధిపతి. మళ్ళీ ఏంటనంటే ఇంకేదైనా కానీ మళ్ళీ బిజినెస్లో వెళ్ళాలి, ఆ బిజినెస్ కూడా జాతకరీత్యా ఏం చేయాలనే ఆలోచన వస్తుంది. హోటల్ ఇండస్ట్రీ కానీ హాస్పిటాలిటీకి సంబంధించి, అంటే గౌరవ అతిథి మర్యాదలు ఇచ్చేటువంటి టూరిజం డిపార్ట్మెంట్లో కానీ ఇటువంటివి ఏదైనా కొంత అనుకూలిస్తాయి. అంతే తప్ప రైస్ బిజినెస్ కానీ ఏదైనా కానీ, అంతే తప్ప అసలు ఈ అబ్బాయి జాతకరీత్యా, మీ వారి జాతకరీత్యా ఏదైనా కానీ హోటల్ ఇండస్ట్రీ లేకపోతే రైస్ బిజినెస్ లేకపోతే జనరల్ స్టోర్, ఇవి చాలా బాగుంటాయి. కానీ ఇవి కాకుండా చేసినటువంటిది, ఇంకా విద్యాస్థానాధిపతి విద్యాస్థానంలో ఉన్నప్పటికీ గురువు నక్షత్రంలో పడ్డాడు, అట్టి గురువు లగ్నాత్తు భాగ్యస్థానంలో ఉచ్చస్థితి. కాబట్టి జాతకరీత్యా ఇక్కడ ఏ నక్షత్రంలోనైతే విద్యాస్థానాధిపతి విద్య ద్వారా ధనాన్ని సంపాదించుకోవాలని సూచన చేస్తుందో అటువంటి స్థానాధిపతి ఇద్దరు కూడా షష్టాష్టకంలో పడ్డారు. అందుకే మీకు విద్యాపరంగా చేసినటువంటి పెట్టుబడి పనిచేయలేదు. జాతకరీత్యా షష్టమాధిపతి లాభస్థానంలో ఉన్నాడు. ఎప్పుడు కూడా సర్వీస్ అంటే ఎప్పుడు కూడా ఉద్యోగంలో ఉంటే ఇతనికి బాగా లాభిస్తుంది. గమనించారా, ఉద్యోగం తెచ్చుకున్న దానికంటే విడిగా పెట్టిన తర్వాత చాలా, అసలు మొదలుపెట్టిన తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు, మానసిక ప్రశాంతత లోపించి ఉంది. గమనించారమ్మా మీరు? ఎందుకు అనంటే జాతకరీత్యా ఆ విధమైనటువంటి స్థితి జాతకానికి ఉన్నది. హెల్త్ పరంగా చెప్పాలనంటే నర్వ్ సిస్టంలో తేడా వస్తుంది వీరికి. ఏదైతే నర్వ్ సిస్టమ్ ఉంటుందో బాడీలో పూర్తిగా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి జాతకరీత్యా ఇక నుంచైనా కానీ విద్యా వ్యవస్థలో ఉంటూ ఒక లెక్చరర్గా జాబ్ చేసుకుంటూ ప్రయత్నం చేయమని చెప్పండి. ఇక ఈ అబ్బాయి జాతకరీత్యా ఈ సంవత్సరం ఆగస్టు లేదా అక్టోబర్ తర్వాత శుభకార్యం చేయడానికి అనుకూలమైనటువంటి జాతకం, కాబట్టి ఆ తర్వాత ప్రయత్నం చేయడం అన్ని రకాలుగా యోగవంతమవుతుంది. ఈ యొక్క ఆపద నుంచి నివారణ చేసుకోవడానికి ప్రతిరోజు కూడా శివ సహస్రనామ పారాయణం దీక్షగా ఒక 6 నెలల పాటు చేయమని చెప్పండి. తత్ఫలితముగా ఆ భగవంతుడే ఒక మార్గాన్ని చూపుతాడు. శుభం భూయాత్.
ఫిబ్రవరి 13న మహాశివరాత్రి రోజున పవిత్ర కాశీలో గురువుగారి ఆధ్వర్యంలో వివాహం కాని అమ్మాయిలు అబ్బాయిల కోసం కన్యాపాశుపత హోమం, వరపాశుపత హోమంతో పాటు చండీ హోమం, రుద్రహోమం, మహాలింగార్జున అభిషేకం జరపబడను. దీనితో పాటు ఈ నెల 31వ తేదీన చంద్రగ్రహణం సందర్భంగా మేషం, సింహం, కరకటకం, ధనస్సు రాశుల్లో జన్మించిన వారికి చంద్రగ్రహణ దోష నివారణకు పూజలు నిర్వహించబడను. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు గురువుగారి వ్యక్తిగత నెంబర్లను సంప్రదించగలరు. గురువుగారు, మరి పవిత్ర కాశీలో మీరు వివాహం కాని అమ్మాయిలకు అబ్బాయిల కోసము కన్యాపాశుపాతం వంటి పూజలు హోమాలు నిర్వహిస్తున్నారు కదా, వాటి గురించి వివరంగా తెలియజేస్తారా? జాతకరీత్యా ప్రతి మానవులకి కూడా ఇప్పుడు ఉన్నటువంటి వివాహ వ్యవస్థలలో వివాహం కుదరక కాదు, కానీ అనుకూలమైనటువంటి సరి అయినటువంటి లేకపోవడం వల్ల ఆలోచనకు తగ్గట్టుగా సంబంధాలు రాకపోవడం అనేటువంటిది, ఇటువంటి లక్షణాలు ఉండడం వల్ల ఈశ్వరానుగ్రహం ప్రధానంగా లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వరులు, అంటే ఒకరిని పొగిడితే ఇంకొకరిని పొగడాల్సినటువంటి స్థితి కాదు. కాబట్టి ఇక్కడ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందితే అమ్మవారు కూడా వెన్నంటే ఉంటుంది. ఉదాహరణకి మీకు ఒక విషయం చెబుతాను. చందోలు నారాయణ శాస్త్రి గారు, తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారని మహా ఉపాసనాపరుడు. అట్టి ఉపాసనాపరుడి దగ్గరికి ఒక స్త్రీమూర్తి వచ్చి సీతా అమ్మవారి యొక్క మూలమంత్రం తీసుకుంటానన్నది. కష్టములు వచ్చినా నిలదొక్కుంటావా అని చెప్పి అడిగినప్పుడు, అన్నీ నిలదొక్కుంటా, నేను అన్నీ ఓర్చుకుంటాను, నాకు అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలండి అని చెప్పి కాళ్ళ వేళ్ళ పడి ఉపదేశ మంత్రం తీసుకుంది. కొన్నాళ్ళు అయింది, చక్కగా చేస్తావని అడిగారు. చేస్తాను, నియమం తప్పకుండా చేసుకుంటానన్నది. నియమం తప్పకుండా చేస్తానన్నందుకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ మహిళ కొంతకాలం చేసి వదిలిపెట్టింది. కొన్నాళ్ళకి మళ్ళీ ఆ మహిళ కనబడ్డది. అమ్మ, జాతకం మీరు తీసుకున్నది చేస్తున్నారనంటే నాకు అప్పటి నుంచి కష్టాలు ఎదురయ్యాయండి, నేను కష్టాలు ఎదుర్కోలేక నేను చేయలేను అన్నాడు. అన్నప్పుడు అప్పుడు ఆ ఉపాసనాపరుడు కాబట్టి అమ్మవారు కూడా దూషణ చేసింది ఉపాసనాపురుణ్ణి. ఇక నువ్వు వద్దనకుండా ఇచ్చావు, నేను నీ దగ్గరికి రాను, నువ్వు పిలిచినా నేను రాను అని చెప్పి అమ్మవారు చెప్పింది. చెప్పిన తర్వాత బాధపడ్డాడు. అయ్యో, నేను ఎప్పుడైనా కానీ అమ్మవారిని ఆవాహన చేస్తే, చాలాసార్లు ఆవాహన చేస్తే అమ్మవారు వచ్చి కూర్చునేది కాదు. ఇవన్నీ మనకు చెప్పడానికి కథల్లా ఉంటాయి, చెవుల్లో పూలు పెడుతున్నాం పెట్టుకున్నామా అని అనుకుంటారు. కానీ మంత్రం యొక్క మహిమ తెలిసిన వాడు ఎవ్వరూ కూడా, మంత్రం దైవానుగ్రహాన్ని పొంది తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఇది అద్భుత కల్పన అనుకోరు. ఇది నిజం జరిగింది. వారి ఫోటో కూడా మనకు వారి అంత్యక్రియల్లో అమ్మవారు ఆవహించుకున్నటువంటి అమ్మవారు నింగిలోకి ఎగిసినటువంటిది, అదంతా కూడా అందరికీ తెలియకపోవచ్చు. కానీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల ఆధ్యాత్మిక వేత్తలు చందవోలు తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు, ఆయన గురించి వింటేనే అమ్మవారి అనుగ్రహం వచ్చినట్టే. కంచి పరమాచార్యులు, ఆదిశంకరాచార్యులు కాశీ అనేటువంటి మాట వింటే ఎంత పుణ్యమో, వారి మాట తలుచుకుంటే అంతే పుణ్యం. అటువంటి అమ్మవారు, సీత అమ్మవారు వారు పిలిస్తే పలకల. అప్పుడు చాలా బాధపడుతూ, మనస్సులో బాధపడుతూ సీతారాం ప్రతి శ్రీరామనవమికి కళ్యాణం చేయించే అలవాటు వారికి ఉన్నది. వారు కళ్యాణం చేయిస్తూ శ్రీరాముల వారిని ఆవాహన చేశారు. ప్రత్యక్షం అంతే, అక్కడ ఆవాహన చేయంటే కంటికి కనబడరండి దైవాలు ఎప్పుడు కూడా. అవన్నీ కూడా ఉపాసన పనులకు మాత్రమే అనుభూతి కలుగుతుంది. స్వామివారు వచ్చారు, సీతామ్మవారిని అనగానే సీతమ్మవారు కూడా వచ్చారు. అనగానే, ఏంటమ్మా వస్తాను, నా నేను పిలిస్తే పలకను అన్నావు, ఇక నుంచి నేను నీ దగ్గరికి రాను అన్నావు, మరి పిలవగానే ఎందుకు వచ్చావమ్మా అంటే, నువ్వు అయ్యవారిని పిలిచావు, అయ్యవారిని అంటి పెట్టుకున్నటువంటి భర్త పిలిచినప్పుడు భర్తని అనుకరించేదే భార్య కాబట్టి నేను కూడా వచ్చానండి అని చెప్పింది. అంటే ఇక్కడ ఎందుకు చెబుతున్నానంటే, ఒక్క శివానుగ్రహం కలిగితే ఆటోమేటిక్గా మళ్ళీ పార్వతీ అనుగ్రహం కలిగినట్టే. పార్వతీ అనుగ్రహం కలిగితే అమ్మాయిలకి చక్కటి వరుడు లభించరా, శివానుగ్రహం కలిగితే చక్కటి అమ్మాయిలు లభించరా, ఇవన్నీ కూడా జాతకరీత్యా మనకు యోగాన్ని తెలిసేటువంటిది. అట్టి పార్వతీ పరమేశ్వరులకి నిలయమైనటువంటి పవిత్ర పుణ్య కాశీ క్షేత్రంలో చక్కగా వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కోసం కన్యాపాశుపత హోమం అబ్బాయిలకి, వరపాశుపత హోమం అమ్మాయిలకి జరపబడుతుంది. ఇట్టి జరపబడుతున్నటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఏంటనంటే, మామూలుగా మన ఇంట్లో చేసుకుంటే వచ్చేటువంటిది ఫలితం కంటే అనేక వేల రెట్ల ఫలితం అక్కడ జరుగుతుంది. కొన్ని కొన్ని ప్రమాణాలు అంతే, మనము ప్రమాణాలు చెప్పాలి అనంటే, ఇప్పుడు జనవరిలో ఇప్పుడు షాపింగ్ చేస్తే 26 జనవరి నాడు కొన్ని కొన్ని కంపెనీలు ఫ్రీగా ఆఫర్స్ ఇస్తాయి. ఇప్పుడు 10,000 రూపాయలు ఉన్న వస్తువు ఆ రోజున పర్చేస్ చేస్తే 7,000కే దొరుకుతుందంటారు. అంటే ఏంటి దాని అర్థము, తక్కువకి తక్కువ మొత్తానికి ఎక్కువ వస్తువు. అలాగే అక్కడ చేసుకుంటే చక్కగా
చిన్న ప్రయత్నంలోనే ఎక్కువ ప్రయత్నం ఎక్కువ ఫలితం పొందుతారు. ఇక్కడ పొందే ఫలితం కంటే అక్కడ పొందే ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పవిత్ర కాశీక్షేత్రంలో సశాస్త్రీయ విధానంతో జరుగుతున్నటువంటి ఇట్టి కార్యక్రమాలలో ఎవరైనా కానీ తమ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. చక్కగా సంవత్సరానికి జన్మకో శివరాత్రి అన్నట్టుగా సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి శివరాత్రి, నా అనుభవంలో చూస్తున్నాను ఒక్క శివరాత్రి రోజున కేవలం వివాహం అనే కాదు, ఎటువంటి సంకల్పం చేసుకొని ఆ పరమేశ్వరానుగ్రహం కోసం జరుగుతున్నటువంటి చండీ హోమము, మహాలింగార్చన, రుద్రహోమము, లక్ష్మీ హోమము, కన్యాపాశుపతం, వరపాశుపతం, సుదర్శన హోమము, ఈ హోమాల్లో ఎప్పుడైతే మన నమోదు జరుగుతుందో తిరిగి వచ్చే సంవత్సరం కాశీక్షేత్రంలో పరమేశ్వర ప్రమాణముగా ఆ యొక్క కార్యక్రమంలో సఫలీకృతులవుతారు, సంకల్పం సిద్ధిస్తుంది, వివాహం కాని వాళ్ళకి వివాహం జరుగుతుంది, అన్ని రకాల సంకల్పాలు కూడా ఆ పరమేశ్వరానుగ్రహం, ఇంత చేసేది పరమేశ్వరానుగ్రహం కోసమే. కాబట్టి అటువంటి యోగము పొందేటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల్లో ఎవరైనా తమ సంకల్పానుసారంగా నెరవేర్చుకోవాలనుకున్నప్పుడు తప్పనిసరిగా శివరాత్రి నా దగ్గరే చేసుకోవాలని నియమం మళ్ళీ మళ్ళీ లేదు. చుట్టుపక్కల ఎక్కడ ఎన్ని కార్యక్రమాలు ఇటువంటి జరుగుతూ ఉన్నా చేసుకోవచ్చు. చక్కగా పవిత్రులు కండి, పరమేశ్వరానుగ్రహం పొందండి, ఇది చెప్పవచ్చు. గురుగారు, జాతకపరమైన సమస్యలకు చక్కటి పరిష్కారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఫిబ్రవరి 13న మహాశివరాత్రి రోజున పవిత్ర కాశీలో గురుగారి ఆధ్వర్యంలో వివాహం కాని అమ్మాయిలు అబ్బాయిల కోసం కన్యాపాశుపత హోమం, వరపాశుపత హోమంతో పాటు చండీ హోమం, రుద్రహోమం, మహాలింగార్చన అభిషేకం జరపబడ్డం. ఈ నెల 31వ తేదీన చంద్రగ్రహణం సందర్భంగా మేషం, ధనస్సు, కర్కటకం, సింహరాశుల్లో జన్మించిన వారికి చంద్రగ్రహణ దోష నివారణకి పూజలు నిర్వహించబడ్డం. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు గురువుగారి వ్యక్తిగత నెంబర్లను సంప్రదించగలరు. ఇది ఇవాళ కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమం. నమస్కారం.